హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టీ స్టాల్స్లో తాగే లెమన్ టీ ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అదే ఫ్లేవర్తో ఎటువంటి ఇన్స్టెంట్ పౌడర్స్ని యూజ్ చేయకుండా టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ లెమన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ లెమన్ టీ తాగిన వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఈ టీ ఇద్దరికి చేస్తున్నాను, అందుకే 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో టీ చేయాలి అనుకుంటే దానికి సరిపడగా వాటర్ యాడ్ చేసుకోండి. మంటని మీడియం హీట్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఇందులో చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ వేయకూడదండి, కేవలం బ్లాక్ సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా మరి ఎక్కువ వేయకూడదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిటికెడు బ్లాక్ సాల్ట్ మాత్రమే వేసుకోండి. ఈ సాల్ట్ వేయడం వల్ల లెమన్ టీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా లేకపోతే తులసి ఆకులైనా వేసుకోండి. ఇప్పుడు స్వీట్ కోసం 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్గా తాగాలి అనుకుంటే ఇంకాస్త తేనె వేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ లెమన్ జ్యూస్ 1 స్పూన్ ఉండేలా వేసుకోవాలి. మరి ఎక్కువ మరి తక్కువ కాకుండా 1 స్పూన్ మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ ఎటువంటి ఫ్లేవర్స్ లేని రెగ్యులర్గా వాడే టీ పౌడర్ వేసుకోండి. టీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు. ఇలా గరిటెతో కలుపుకుని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించండి. ఇది ఎక్కువసేపు మరిగితే డికాషన్ స్ట్రాంగ్గా అయిపోతుంది. అప్పుడు లెమన్ టీ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఈ టీ డికాషన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గ్లాసెస్లో కొంచెం పైనుంచి వేసుకుంటే ఇందులో వేసిన తేనె అలాగే బ్లాక్ సాల్ట్ కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో నానపెట్టిన సబ్జా గింజలు 1/2 స్పూన్ వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. సబ్జా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, టీ స్టాల్స్లో తాగే లెమన్ టీ ఫ్లేవర్తో ఇంట్లోనే పర్ఫెక్ట్గా లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇలా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.